మాస్ మహారాజా రవితేజ ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. పరాజయాలతో వెనకబడిపోయిన దర్శకుడు శ్రీను వైట్లకు ఇది రీ ఎంట్రీ లాంటి సినిమా. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి పూర్వ వైభవం సంపాదించాలని శ్రీను వైట్ల చూస్తున్నారు. అలాగే రవితేజ కూడా ఈ చిత్రం చాలా ముఖ్యం. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా నేడు విడుదలైన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందనే చెప్పుకోవాలి. శ్రీను వైట్ల తన స్టైల్లోనే కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ కలగలిపి విందు భోజనం లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వారు కొందరుంటే, శక్తి మేరకు నైవంచన చేసే వాళ్ళు కోకొల్లు అనే డైలాగ్ కు థియేటర్ లో విజిల్స్ వర్షం కురుస్తోంది. ఓ మంచి థ్రిల్లర్ ను శ్రీను వైట్ల మనకు అందించినట్లుగా స్పష్టమవుతోంది. ఆయన గత సినిమాల్లో మాదిరిగానే వినోదానికి ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు. సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, సత్య, జయప్రకాష్ రెడ్డి కడుపుబ్బా నవ్వించారంటలో ఎలాంటి అనుమానం లేదు. ఇక బొద్దుగా తయారైన ఇలియానా తన అంద చందాలతో కనువిందు చేసింది. మొత్తం మూడు విభిన్న షేడ్స్ లోని పాత్రలు పోషించిన రవితేజ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా మెప్పించాడు. మొత్తంగా చూసుకుంటే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అయితే పూర్తి స్థాయి విందు భోజనం లాంటి అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ చూసిన ప్రేక్షకులు మామూలుగా ఒక రవితేజను తట్టుకోవడమే కష్టం. అలాంటిది మూడు విభిన్నమైన షేడ్స్ లో నటించి మమ్మల్ని థియేటర్స్ లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి నరకం చూపించాడంటూ రవితేజ నటను ఆకాశానికి ఎత్తేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ సినిమాలో రవితేజ ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపించాడని, తమకు ఈడియట్ అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలప్పటి రవితేజ కనిపించాడని చెప్పుకొస్తూ రవితేజ కెరీర్ లోనే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం భారీ విజయం సాధిస్తుందని తమ అభిప్రాయాన్ని థియేటర్ల వద్ద తెలియజేస్తూ మాస్ మహారాజ్ కు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.